హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ జగనన్న అమ్మఒడి క ద్వారా ఏదైతే స్కీమ్ ఇస్తుందో ఇందులో కొత్తగా కొన్ని మార్పులు అయితే చేశారనమాట అంటే రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి జగనన్న అమ్మఒడిలో ఇక్కడ ఏ విధంగా అమౌంట్ ఇవ్వాలి అనే దానికి సంబంధించి సందిగ్ధంలో ఉంది ఎందుకంటే స్కూల్ అయితే ప్రజెంట్ చాలా మట్టుకు ఆన్లైన్లో అయితే కంటిన్యూ అని కదా అందువల్ల పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అమ్మఒడి బెంగా ప్రైవేటు పాఠశాలలో ఆన్లైన్ పాఠాలు ప్రభుత్వ బడులకు అరవై శాతమే విద్యార్థులు హాజరు తక్కువైతే రాదంటున్న అధికారులు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు డెబ్బై శాతం కంటే తక్కువ హాజరుంటే అమ్మఒడి రాదంటూ అధికారులు నిబంధన పెట్టారు కృష్ణా జిల్లాలోనే కాదు మొత్తం అన్ని ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇక్కడ బడులో విద్యార్థులు యాభై నుంచి అరవై శాతం మాత్రమే ఉంటుంది ప్రైవేటు పాఠశాలలు చాలా వరకు ఆన్లైన్లోనే తరగతులు కొనసాగుతున్నాయి భౌతిక పాఠశాలలు హాజరయ్యే విద్యార్థుల వివరాలు యాప్లో నమోదు చేయాలంటూ అన్ని ప్రైవేటు పాఠశాలలను అధికారులు ఆదేశించారన్నమాట ఈ నేపథ్యంలో ఆన్లైన్లో జరిగే తరగతులకు వచ్చే విద్యార్థులకు హాజరు వేయాలా లేదా అనే దానిపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇవ్వలేదు దీంతో ఎక్కువ మంది విద్యార్థులు ఈ ఏడాది అమ్మఒడి వస్తుందో రాదో అనే ఆందోళనలు అయితే ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ డెబ్బై శాతం తల్లిదండ్రులు అనాసక్తి అయితే చూపిస్తున్నారన్నమాట పాఠశాల పంపించడానికి ప్రైవేటు పాఠశాల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి పిల్లలను పాఠశాలకు పంపించే విషయంలో అభిప్రాయాలు తీసుకుంటున్నామని చాలా పాఠశాలలో డెబ్బై శాతం మందికి పైగా తల్లిదండ్రులు పిల్లలకు అందించ ఇక్కడ పిల్లలను పంపించేందుకు ఆసక్తి చూపించడం లేదని ఆన్లైన్ తరగతులకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని ఇక్కడ ముఖ్యంగా విజయవాడలో ఒక ప్రముఖ ప్రైవేట్ స్కూల్ అయితే తెలియజేసాయి అనమాట ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రైవేట్ పాఠశాలలో ఆన్లైన్ క్లాసులకైతే అటెండెన్స్ అయితే వేరు కానీ ప్రభుత్వం ఈ అవకాశం ఇచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో అందరూ కూడా వేయడం జరుగుతుందన్నమాట ఇక దీనికి సంబంధించి ఈ ఏడాదికి సంబంధించి విద్యాశాఖ ఆరంభంలో ఇచ్చిన ఆదేశాల్లో ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదో ఒకటి కొనసాగించవచ్చని అని స్పష్టంగా ఆదేశాలు అయితే ఇచ్చారు ఆ తర్వాత తప్పనిసరిగా పాఠశాలకు రావాల్సిందేనని మౌఖికంగా సూచించారు కానీ తల్లిదండ్రులు పంపించేందుకు ఆసక్తి చూపించకపోవడంతో ఇక్కడ ఆఫ్లైన్లోనే అంటే ఆన్లైన్లోనే కొనసాగిస్తున్నారన్నమాట ప్రైవేట్ స్కూల్ ఎక్కువగా దీంతో ప్రస్తుతం పాఠశాలకు వచ్చిన వారే హాజరైనట్ట లేక ఆన్లైన్లో వచ్చినా పర్వాలేదా అనే విషయంలో జిల్లా విద్యాశాఖ అధికారులకు స్పష్టమైతే లేదు దీంతో అమ్మఒడి కింద వచ్చే పదిహేను వేలు వస్తాయో రావు అనే ఆందోళన తల్లిదండ్రులు నెలకొంది పాఠశాల యాజమాన్యాలను వీటిపై అడుగుతూ ఉంటే తమకు ఏ విషయం కూడా తెలియదని వాళ్ళు అయితే చెబుతున్నారు ఈ అంశంపై విద్యాశాఖ అధికారులు ఎప్పటికైనా దృష్టి సారించాలి అటు తల్లిదండ్రులు అటు పాఠశాల నిర్వాహకులు దీనిపై స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కోడ అసలు కోరాల్సిన అవసరం అయితే ఎంతనో ఉంది ఎందుకంటే ఇక్కడ ఆన్లైన్లో క్లాసులు నిర్వహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రైవేట్ స్కూల్ ఆన్లైన్ క్లాసులు అయితే పెడుతున్నారు మరి వారికి అటెండెన్స్ సెవెంటీ పర్సెంట్ రాకపోతే ఇక్కడ ఇక్కడ అయితే అమ్మఒడైతే ఇవ్వరన్నమాట సో అందువల్ల ఈ ఈ రూల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మార్చినట్లయితే మిగిలిన అందరికి కూడా ఉపయోగం ఉంటుంది లేదంటే ఇక్కడ చాలామందికి అమ్మ కూడా అయితే క్యాన్సిల్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో అయితే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను